పోతుందని మాకు తెలుసు. మరి సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న సురేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి ఫస్ట్ టైం ఇలాంటి జరగడం, అంటే ఫస్ట్ టైం ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం అనేది ఫస్ట్ టైం. సో చాలా చెప్పాలని ఉంది కానీ చెప్పలేను. సో ఒకటే చెప్తాను, సైరా నరసింహారెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈజ్ ఏ ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ అవర్ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అతని గురించి చాలామందికి తెలియదు. సో నాకు కూడా ఈ సినిమా టేకాఫ్ చేసేటప్పుడు టైంకి కూడా నాకు కూడా తెలియదు. బట్ నేను టేకాఫ్ చేసిన తర్వాత సో మచ్ 1 ఇయర్ రీసెర్చ్ చేశాము. ఎవ్రీథింగ్ గెజెట్ నోట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కలెక్ట్ చేసి ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఇప్పటికి కూడా స్టిల్ గెజెట్ నోట్స్తో సహా ఉన్నాయి. వాటి ఆధారాలను తీసుకొని కొంతమంది ఉయ్యాలవాడ సంబంధించిన కొంతమంది స్నేహితులతోటి, కుటుంబ సభ్యులతోటి, అక్కడ ఒక సమితి ఉంది ఈ నరసింహారెడ్డి మీద, సో వాళ్ళందరితోటి నేను రీసెర్చ్ చేసి మొత్తం ఇది చేసి ఈ సినిమా చేయడం జరిగింది. నేను నిజంగా ఈ సినిమా చేయడం అనేది ఫస్ట్ చాలా గర్వపడుతున్నాను, ఎందుకంటే ఈజ్ అన్సంగ్ హీరో. సో అది రేపు మీరు చూడబోతున్నారు. రెండో విషయం ఏంటంటే ఈ సినిమాకి చిరంజీవి గారు చేయడం అనేది ఇంకా అది నా అదృష్టం. ఈ సినిమా సైరా నరసింహారెడ్డికి ఎలాగైతే తను ఎంత యాప్టో షూటింగ్ చేసిన తర్వాత మాకు అర్థమైంది. నిజంగా చిరంజీవి గారు ఈ సినిమా గురించి చాలా కష్టపడుతున్నారు. యాక్షన్స్ దగ్గర నుంచి తనే మొత్తం ఎవ్రీథింగ్ డూప్ లేకుండా కూడా కొంత ట్రై చేయడం జరుగుతుంది. సో నిజంగా చాలా డెడికేటెడ్గా తను వర్క్ చేయడం జరుగుతుంది. అందుకే మాకు చాలా, నేను చిరంజీవి గారి దగ్గర ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత నేను ఇప్పటి వరకు నేర్చుకున్నది నథింగ్, ఆయనను చూసిన తర్వాత నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేది నాకు అనిపించింది. సో అదే భక్తితో, అదే ఇదితో నేను ఇప్పుడు ఈ సినిమాకి వర్క్ చేయడం జరుగుతుంది. రెండవది, ఈ సినిమాకి నాకు మెయిన్ పిల్లర్ చరణ్ గారు, ఎందుకంటే తను ఈ సినిమాకి ఏం కావాలి అనుకున్న దానికి, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా తన ప్యాషన్తో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నాడు. తను లేకపోతే ఈ సినిమానే లేదు. అలాగే ఈ సినిమాకి నాకు మేజర్ ఎసెట్ ర్యాండీ గారు అండ్ రాజీవన్, వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ తోటి నేను నిజంగా నాకు చాలా అద్భుతంగా ఉంది. నేనే కూడా సినిమా చేసి నేను ఎడిటింగ్ రూమ్లో చూసుకున్న తర్వాత నాకే ఒక కొత్తగా కొత్త ఫీలింగ్, ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం ఫస్ట్ టైం చేస్తున్నాను. సో నిజంగా నేను చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ సినిమాకి ప్రచుర్ బ్రదర్స్ కానివ్వండి, సాయి గారు కానివ్వండి, సో అందరు, ఇట్స్ ఏ సాయి గారు అన్నట్టు ఇట్స్ ఏ టీమ్ వర్క్. ఇక్కడున్న ఆల్ టెక్నీషియన్స్ అందరు కూడా కలిసి ఈ సినిమా అనేది ముందుకు తీసుకెళ్తున్నాం అద్భుతంగా. సో అలాగే కాస్ట్యూమ్స్ వచ్చేసి మన సుష్మిత గారు అండ్ ఉత్తర గారు, సో ఎవ్రీబడి అండ్ లీవీ టెక్కర్ అండ్ కమల్ కన్నన్ గారు. సో నిజంగా చెప్పాలంటే మేము ఒక 10 సినిమాలు చేసింది ఒకెత్తు, ఈ ఒక్క సినిమా చేస్తున్నది ఒకెత్తు. సో ఇంతకన్నా నేనేం చెప్పలేను. సో డెఫినెట్లీ మీరు ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటుంది ఈ సినిమా, మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది నేను గ్యారంటీ. సో థ్యాంక్ యూ, ఇలాంటి సినిమా నాకు అవకాశాన్ని ఇచ్చిన చరణ్ గారికి, చిరంజీవి గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి సినిమాని చక్కగా మా అందరికీ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా 22 ఆగస్ట్ రేపు చిరంజీవి గారు బర్త్డే, అండ్ లాస్ట్ ఇయర్ 22 ఆగస్ట్ అప్పుడు మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది, అండ్ కరెక్ట్గా ఒక రోజు ముందే బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయన్నమాట. బర్త్డే గిఫ్ట్గా ఇప్పుడు మీరు మాకు సైరా టీజర్ని ఇవ్వడం జరిగింది. సో ఇంకొక విషయం చెప్పాల్సింది అమిత్ త్రివేది అండి. సో నిజంగా ఈజ్ ఏ మ్యూజికల్ జీనియస్, తన గురించి చాలామందికి ఇక్కడ తెలియకపోవచ్చు, బట్ అతన్ని నిజంగా నాకు ప్రొవైడ్ చేయడం అనేది చరణ్ గారు నాకు చేయడం అనేది రియల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాకి తనే మేజర్ ఎసెట్ అండి అమిత్ త్రివేది. థ్యాంక్ యూ.